నీకిప్పుడు సమస్తము బోధపడినది కదా నాయన. ధనము పెట్టెలో పెట్టి తాళము పెట్టినట్లుగా నీ దివ్యానుభూతి తాళం వేసి ఉంచబడుతుంది. ఆ తాళపు చెవి నా చేతిలో ఉంటుంది. నీవు చేయవలసిన మహాకార్యమున్నది. ఆ కార్యము పూర్తయిన తర్వాత మరల ఈ ధనపేటిక తెరవబడుతుంది. ఇప్పటి వలనే అప్పుడు నీకు సమస్తము బోధపడగలదు నాయన. ఇంకా పైకి లే నాయన. నరే, కొంతకాలం వరకు ఈ శరీర విషయంలో తగు జాగ్రత్తలు తీసుకో నాయన. ఆహార విషయంలోనూ మిత్రుల విషయంలోనూ తగిన మెలకువతో మసలుకో తండ్రి. ఏకాంతంలో కొద్దిసేపు విశ్రమించు. నరేంద్రుడికి ఇచ్చా మరణము పొందగల శక్తి కలిగినది. తానెవరో తెలిసిన తర్వాత మరుక్షణమే అతడు ఈ శరీరంలో ఒక్క క్షణం ఉండటానికి ఇష్టపడు. తన మానసిక ఆధ్యాత్మిక శక్తుల చేత ఈ లోకాన్ని గడగడలాడించు సమయం రాగదు. ఆ దివ్యానుభూతి అతనికి మరుగున పడినట్లుగా ఆ తండ్రిని ప్రార్థించాడు. అతని వల్ల జరగవలసిన కార్యములు అనేకములున్నది. కానీ ఈ పొర చాలా సున్నితమైనది. నరేంద్రుడు తలుచుకుంటే దాన్ని ఛేదించుకుని విముక్తుడు కాగలడు నాయన. సంపద విహీనుడనై ఫకీరునయ్యానయ్యా, నా వల్ల నీవు పొందిన ఈ దివ్య శక్తులతో ఈ లోకంలో అనేక ఘనకార్యములు చేయగలవు. అనంతరం స్వస్తిని పొందగలవు నాయన. ఇప్పుడు మీకు ఎలా ఉంది? పర్వాలేదు నాయన. అయినా శరీరం ఉన్నంత వరకు బాధపడటం తప్పదుగా. అందుకే ఒక్కొక్కప్పుడు మరో జన్మ లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అయినా ఈ శరీరం దివ్య ఆనందదాయకం. తన భక్తుల కొరకై భగవంతుడు అమ్మ నన్ను తన వద్దకి రమ్మని పిలుస్తోంది నాయన. నీ కుడి అంతటి మహానుభావుడు శిష్యుడి చేత నేను సేవ చేయించుకునే భాగ్యం. ఆయన అవతార పురుషుడు. ఎంతసేపు ఇంటికి వెళ్ళగానే అది లేదు ఇది లేదు అని ఏసడింపులే. ఎలాగో సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. ఆయన చూడటానికి కూడా ఎప్పుడో కానీ మన సంకల్పం గట్టిదైతే సముద్ర స్నానానికి అలలు తగ్గాలన్న భావం ఉంటుందండి. ఈ ప్రపంచం అంతా మాయే అని తెలిసినా దాంట్లోనే పడి కొట్టుకుంటూ ఉంటాం. దాంట్లోంచి బయటపడలేవు అన్నట్టు పరమపదించే ముందు
నరేంద్రుడు అనే వ్యక్తినికి తన సర్వశక్తులు ధార పోశారని విన్నాను. నిజమేనా? నిజమే. అలా ఎందుకు చేయవలసి వచ్చిందో? ఆయనేమో మహాతపస్వి, ఈయనేమో సన్యాసి కూడా కాదు. ఇది గురుదేవులకు తెలియదట. నరేంద్రుడు జన్మత తపస్వి, పరిణత మేధస్సుడు. ఆ దివ్య శక్తులు గ్రహించడానికి వారే అర్హులు, కనుకనే వారిని నియమించారు. మీ వంటి శిష్యులు ఆయన దగ్గర ఎంతో మంది ఉంటారు కదా, మరి మీకు ఆ దృష్టి ఏమీ కలగలేదా? ఆ సేవ చేసే భాగ్యం కలగలేదా? ఏమో మరి, నరేంద్రుడు కొత్తగా వచ్చిన వాడు కదా, అంతలోనే ఆయన మనస్సుని ఎలా కూలగొట్టగలిగాడు? ఏమో చెప్పలేము. కొన్ని పరిస్థితులను బట్టి మేము ఎంతో కాలంగా గురువుగారి చెంత ఉన్నా